తెలుగుదేశం పార్టీలో చేరేదానికి అవకాశం ఇచ్చిన పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా యువగణం పేరుతో రాష్ట్రంలో ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకుంటున్న నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి మిగతా వేదిక మీద ఉన్న నెల్లూరు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఈ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఎంత అవసరం ఉంది దాంట్లో ఆయన ముఖ్యమంత్రి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మాకు కూడా ఒకింత అవకాశం కల్పించి ఒక కార్యకర్తగా ఈ పార్టీలో ఈ రోజు నేను చేరడం జరిగింది రాబో ఎన్నికల్లో రాష్ట్ర నాయకులు పార్టీ అధ్యక్షులు అదే విధంగా జిల్లా నాయకులు కార్యకర్తలు అందరి సలహా సూచనలతో నెల్లూరు జిల్లాలో ఒక కార్యకర్తగా కార్యకర్త అనే పదం మాకు ఇష్టం ఒక కార్యకర్తగా నెల్లూరు జిల్లాలో గాని ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ వదిలి ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్న మమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరొక్కసారి తెలుగుదేశం పార్టీలో చేరడానికి అవకాశం ఇచ్చిన మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ముగ్గురు పోయారంట దానివల్ల ఏదో ఊడిందంట ఏం గొడవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు పోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఈ నెల్లూరు జిల్లాలో సిద్ధంగా ఉన్నారు జగనానికి 2024 ఓట్లేసేదానికి ఎప్పుడూ ఒకటే చెప్తా ఉన్నాం ఈ నాయకులు పోయినంత వల్ల వీళ్ళ వల్లే వద్ద ఒరిగిపోతుంది అనుకునే భ్రమలో పడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు కొద్దిగా తీసిస్తాం ఫస్ట్ మీ గెలవండిరా ఆయన మనకాడు వేటు పడేటట్టుంది మనది దిక్కులేదు కానీ 10కి 10 గెలిపిస్తాం 10కి 10 ఇచ్చిస్తాం ఏదో సామెత ఉంది ఏదో బిచ్చగాడు అంట పొద్దుగా బిచ్చగాడు ఏదో సామెత ఉంది ఇప్పుడు ఈ పసుపు వేసుకోము కానీ మేము ఏదో పసుపులోనే పుట్టాం పసుపు రంగులోనే బతికే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళేమో అసలే ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా కర్మ కదరా నాయన వీళ్ళు చేరారు ఈ పార్టీలో చేరి మా పరిస్థితులు ఏందా మా బతుకలేందా గందరగోళంతో గజగజ వణికిపోతుంటే కొత్త బిచ్చగాడు గారు పొద్దురాడు ఆయన సామెతలాగా 10కి 10 కాదు 3 గెలవండి చాలు ఇంటా ఉన్న మాటలు నేను కూడా అనిల్ని శాసనసభకి రానియ్యరంట శబదాలు చేస్తున్నారు మంగమ్మ శబదాలు పాపం కొంతమంది నేను ఓడిపోయినా పర్వాలేదు అనిల్ గడు రాకూడదు నేను ఎప్పుడు ఒకే సామెత చెప్తా మంది గడుక్కోండి రా బాగుంటుంది మంది గడుక్కోకుండా ఊళ్ళోది గడగని పోతే కంపు కొట్టదు రాదప్ప అని ఎప్పుడూ చెప్తా చెడపక రాసిడేవు అని అట్టా ఊళ్ళోది కలికి గెలికి మీరు చెడ్డారు అనిల్ని లోపల అసెంబ్లీ లోపలికి వస్తాడా లేదా భగవంతుడు నెల్లూరు నగర ప్రజలు డిసైడ్ చేస్తారు ఫస్ట్ మీరు వస్తారా లేదో చూసుకోండి కాబట్టి నేనైతే ఛాలెంజ్కి ఇస్తున్నా పోయిన ముగ్గురు ఖచ్చితంగా ఓటమిని చూస్తారు 2024లో సవాల్ మీ ముగ్గురు శాసనసభలు అడుగు పెడతారా ఎల్లినోళ్ళు శాసనసభలు అడుగు పెడతారా అనిల్ అనేవాడు శాసనసభలు అడుగు పెడతారా తెలుసుకుందాం నేను శాసనసభలు అడుగు పెడితే నా రాజకీయాన్నే సరి మూసేస్తా నన్ను ఆపండి చూస్తాం నేను కానీ అసెంబ్లీలో అడుగు పెడితే మీ రాజకీయాల్లోంచి వెళ్ళిపోతారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్న ధైర్యంగా చెప్తున్నా ఆ బొమ్మే మాకు శ్రీరామ రక్ష అన్నీ కూడా ఆ బొమ్మతో వస్తున్నాం ఆ గుర్తుతో వస్తా గెలిచి శాసనసభలు అడుగు పెడతా మీరు అడుగు పెట్టండి చూస్తాం ఎవరైతేరో జగన్మోహన్ రెడ్డికి మోసం చేసి పోయారో ఏం కారణాలు పోయారో మీరు అడుగు పెట్టండి చూస్తాం 10కి 10 దేవుడు ఎరుగురా నాయన మీరు అడుగు పెట్టండి చూస్తానని చెప్పి తెలియజేస్తాను